విపత్కర పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లన్నీ రద్దైన విషయం తెలిసిందే ఇప్పుడే పరిస్థితులు మెరుగ్గా ఉండడంతో మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ పునః ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా భారత్లో జరగాల్సిన ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది బహుశా ఆలస్యం కారణం చేత విసుగు చెందాడో ఏమో తెలియదు గాని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమేన్స్ ప్లేట్ ఫిరాయించాడు ఐపీఎల్ పై ఊహించని వ్యాఖ్యలు చేశాడు కమిన్ సిటీ వల్ల ఒక కార్యక్రమంలో మాట్లాడాడు ఈ సందర్భంగా అతను ఏమన్నాడంటే ఐపీఎల్ వల్ల నాకంటూ ఒరిగిందేమీ లేదు మిగిలిన టోర్నమెంట్ అలాగే అది కూడా ఒక సాదాసీదా టోర్నమెంట్ అంతే ఈ టోర్నమెంట్ కారణంగా నా జీవితంలో పెనుమార్పులేమీ సంభవించలేదు నేను దాదాపు అన్ని మ్యాచ్లను ఒకేలా పరిగణిస్తాను ఫార్మాట్ ఏదైనా సరే అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడతా ముఖ్యంగా నాకు టెస్ట్లంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ఈ సుదీర్ఘ ఫార్మాట్ను చూస్తూనే పెరిగాను కాబట్టి టెస్టులపై ప్రేమ చెరిగిపోనిది గెలుపోటములను రెండిటినీ ఒకేలా స్వీకరిస్తాను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాను అని అన్నాడు విశేషమేంటంటే ఇదే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించాడు మరి ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఐపీఎల్ వల్ల ప్రత్యేకంగా తనకు ఒరిగిందేమీ లేదని ప్రకటించి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి